అందరికీ నమస్కారం. ఈరోజు సింహాచలం దేవస్థానం తాలూకా చరిత్ర గురించి ఈ రకంగా చెప్పుకోవడం అనేది కొంచెం బాధగా అన్నప్పటికీ కూడా ప్రజలందరికీ తెలియాలని ఉద్దేశంతో చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అంటే చీకటి కోణంలో చీకట్లో అర్ధరాత్రి జీవులతో ఓవరాల్ గా చైర్పర్సన్ అయిన సంచేత గారు ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ అధినేత మీద, అదేవిధంగా యువ నాయకుడు లోకేష్ గారి మీద ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే బాధ అనిపించి ఈరోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే సంస్కృతికి సాంప్రదాయాలకి నిలువెత్తు రూపం మా ఉత్తరాంధ్ర ఎల్వేల్పు సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి ఆ దేవుడు కూడా. ఎందుకంటే ఈ ఉత్తరాంధ్ర సైడ్ అందరికీ కూడా చాలా ఇంటిలో ఒక మందికి అప్పన్న అని పేరు ఉంటుంది, అప్పారావు అని పేరు ఉంటుంది. అప్పన్న స్వామి పేరు కలవకుండా ఎవరింట్లో కూడా పేరు కూడా ఉండదు. అంత సెంటిమెంటల్ గా ఉన్న ఈ రోజు ఆ దేవస్థానం తాలూకా భూముల విషయంలో ఈరోజు ఆ భగవంతుడే బయటకు వచ్చి రక్షించుకునే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే నిజంగా ఆలోచించుకోవాల్సిన అవసరం. ఎందుకంటే మానసాస ట్రస్ట్ అయినప్పటికీ కూడా, సింహాచలం దేవస్థానం అయినప్పటికీ కూడా, ఇదంతా కూడా అనువంశిక ధర్మకర్తలుగా ఇప్పటి నుంచో పూసపాటి అశోక్ గజపతి రాజు గారు, అంటే పుష్పాటి అశోక్ గజపతి రాజు గారు ముందు ఆనంద్ గజపతి రాజు గారు, అదేవిధంగా ఆయన ముందు మన పివిజి రాజు గారు, వీళ్ళ తండ్రి గారైన పివిజి రాజు గారు అరౌండ్ 1958 లో ఈ ట్రస్ట్ ను స్థాపించి అప్పటి నుంచి కూడా బైలాస్ లో కూడా ఎవరైతే ఇందులోని రాజవంశంలో పెద్దవాడైన పురుష వారసుడు దీనికి చైర్మన్ గా ఉంటారని చెప్పి బైలాస్ లో రాయటం జరిగింది. అయితే దీని నేపథ్యంలోనే 1958 నుంచి 1994 వరకు పివిజి రాజు గారు, ఆ తర్వాత ఆనంద్ గజపతి రాజు గారు, ఆనంద్ గజపతి రాజు గారు కాలం చేసిన తర్వాత అశోక్ గజపతి రాజు గారు 2020 సంవత్సరం మార్చి 4వ తారీఖు వరకు కూడా ఆయన అనువంశిక ధర్మకర్త, సింహాచలం దేవస్థానానికి మానస ట్రస్ట్ కి కూడా ఆయన ఒక చైర్మన్ గా వ్యవహారం చేసిన సందర్భం కూడా మీకు గుర్తు చేస్తున్నా. ఎందుకంటే ఇది యాజ్ పర్ బైలాస్, ఇది ఒక ట్రస్ట్, యాజ్ పర్ బైలాస్ ప్రకారం ఇదంతా కూడా జరిగింది. అప్పుడు యాజ్ పర్ నియమ నిబంధనలకు అనుగుణంగానే ఇదంతా జరిగింది. అయితే ఆల్ ఆఫ్ సడన్ సింహాచలం దేవస్థానం తాలూకా భూముల మీద, మానస ట్రస్ట్ తాలూకా ఆస్తుల మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాలూకా మనుషులకి, విజయసాయిరెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి కన్ను పడింది. ఈ భూములు ఎట్లాగైనా దోచుకోవాలి, ఈ భూములు ఎట్లాగైనా అన్యాక్రాంతం చేసుకోవాలని ఒకేక కారణంతో వాళ్ళ బినామీ అయిన బీజేపీ అధికార ప్రతినిధి అయిన సంచేతాయ్ గారిని లూప్ లైన్ లో తీసుకొచ్చి చైర్మన్ ని అర్ధరాత్రులు చేశారు. నేను ఒకటే అడుగుతున్నా, నిజంగా ప్రభుత్వానికి ఏ అధికారం ఉంది? కేవలం ట్రస్ట్ పరంగా వాళ్ళకి ట్రస్ట్ లో సభ్యుల్ని మాత్రమే నియమించే అధికారం మాత్రమే ప్రభుత్వానికి ఉంది, అంతే తప్పించి చైర్మన్ ని నియమించే అధికారం గవర్నమెంట్ కి లేదు. ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే మా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఎలా ఉంటుందంటేనండి, రూల్స్ రెగ్యులేషన్స్ ఏ ఉండవండి, రూల్స్ రెగ్యులేషన్స్ కు దానికి ఒక బైలాస్, దానికి ఒక పద్ధతి పాడు ఏ ఉండవు. ఆయనకి పురికొచ్చిన బుద్ధి ఏవది వస్తే ఆ బుద్ధి ప్రకారం చేసుకుంటూ పోతారు, కాకపోతే ఆ పురిలోని చాలా ఉంటది లోపల. ఎందుకంటే సింహాచలం దేవస్థానం భూములు ఈ రోజు 100,000 కోట్ల విలువైన భూములు, దగ్గర దగ్గర సింహాచలం దేవస్థానం పరిధిలో ఉన్నవి 14,800 ఎకరాలు, 100,000 కోట్ల విలువైన భూములు ఈ రోజు ఉన్నాయి. అందులో 11,000 ఎకరాలు ఆల్రెడీ సింహాచలం దేవస్థానం తాలూకా హ్యాండ్ ఓవర్ లో ఉన్నప్పటికీ కూడా ఇంకా 4,000 ఎకరాలు అన్యాక్రాంతం అయి ఉన్నాయి. అంటే చాలా మంది ఆక్యుపేషన్స్ లో, కొంతమంది ఆక్యుపేషన్స్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. మానసాస ట్రస్ట్, ఆ ట్రస్ట్ విజయనగరం వాసులకు కానీ, జిల్లా వాసులకు కానీ, ఈ ఉత్తరాంధ్ర జిల్లా వాసులకు కానీ నిజంగా కడుపు నింపే కల్ప తరువు అండి మానసాస్ ట్రస్ట్ అంటే. అటువంటి మానసాస్ ట్రస్ట్ పేరు మీద ఎన్నో విద్యాలయాలు ఉన్నాయి, ఆఖరికి ఎన్నో దేవాలయాలు ఈ రోజు కట్టబడి ఉన్నాయి, కళ్యాణ మండపాలు కట్టబడి ఉన్నాయి. కొన్ని 100,000 కుటుంబాలకి ఈ రోజు కడుపు నింపే పరిస్థితిలో మానసాస్ ట్రస్ట్ ఉంటే, అటువంటి చైర్మన్ ని కూడా ఈ రోజు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని, ప్రభుత్వం జీవో ఇచ్చి నియమించే పరిస్థితి ఈ రోజు కల్పించారంటే, నిజంగా ప్రభుత్వం ఎంత వన్ సైడ్ వెళ్తుందని చెప్పడానికి, అంటే దీని మీద సింహాచలం తాలూకా భూముల మీద వీళ్ళకి కన్ను ఉంది అని చెప్పడానికి ఇది ఒక ప్రత్యక్షమైన ఉదాహరణ. ఎందుకంటే బైలాస్ లో లేదు ఎక్కడా కూడా. మాట్లాడితే మహిళలకు పెద్దపీట వేస్తాము, మహిళలకు పెద్దపీట వేస్తాము అంటే బైలాస్ ప్రకారం మీకు ఆ శక్తి పరిస్థితుల్లోని మానసాస్ ట్రస్ట్ విషయంలో కానీ, సింహాచలం భూమి తాలూకా సింహాచల దేవస్థానం తాలూకా చైర్మన్ విషయంలో కానీ ప్రభుత్వానికి ఎటువంటి అధికారం లేదు. ఎప్పటి నుంచి అనువంశికంగా వస్తున్న రాజవంశంలో పెద్దవాడైన పురుష వారసుడు మాత్రమే ఉంటాడు. ఇందులోను మీకు ఇంకొకటి, ఆనంద గజపతి రాజు గారికి ఉమా గారు మొదటి భార్య, ఆవిడకి విడాకులు తీసుకున్న తర్వాత ఆయన రెండో భార్య కింద వేరే రెండో భార్యను చేసుకున్నారు, ఆవిడకి ఒక కూతురు కూడా ఉన్నారు. అంటే ఆల్ ఆఫ్ సడన్ విడాకులు తీసుకుని బయటకు వెళ్ళిపోయిన తర్వాత
ఈ రోజు మళ్ళా రాజవంశంలో నాకు అధికారం ఉంది అని చెప్పి బైలాసులో లేని కారణంగా ఒక మహిళ బయటకు వచ్చి ఈ రోజు మీరు అర్ధరాత్రి పూట జీవో ఇచ్చారంటేనే ఇక్కడ ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయో అర్థమవుతుంది. చీకటి కోణంలో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, చీకటి కోణంలో వచ్చారు మీరు, చీకట్లో వచ్చారు, ఆఖరికి చీటింగ్ చేసి వచ్చారు, ఆఖరికి చైర్పర్సన్ అయ్యారు. ఆ చైర్పర్సన్ ఈ రోజు వరకు మీకు నిజంగా అంత దమ్ముంటే ఏదైతే మీరు జీవో ప్రకారం వచ్చారో జీవోని ఈ రోజు వరకు మీరు ఎందు వెబ్సైట్ లో ఉంచలేదు? వెబ్సైట్ లో పెట్టుకోలేని ధైర్యం, ధైర్యం లేదు కానీ పెట్టుకునే ధైర్యం లేదు కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గురించి కూడా మీరు మాట్లాడేస్తారు. ఆఖరికి నాకు అర్థం కానీ, నేను ఇందాకే అడిగితే సింహాచలం దేవస్థానం సంబంధించి అడిగితే ట్రస్ట్ బోర్డుకి సంబంధించి ఎన్ని మీటింగ్స్ అయినాయి అంటే ఈ రోజు వరకు ట్రస్ట్ బోర్డుకి సంబంధించి ఒక మీటింగ్ కూడా జరగలేదు. అదే విధంగా ఈ రోజు ఎంత దారుణం అంటే ట్రస్ట్ చైర్మన్ గారు ఆధార్ కార్డు ఇమ్మనండి, ఆవిడ ఆధార్ కార్డు చూపించమనండి, ఆవిడ పాస్పోర్ట్ ను చూపించమనండి. ఈరోజు పాస్పోర్ట్ చూపించే ధైర్యం లేదు, ఆధార్ కార్డు చూపించే ధైర్యం లేదు కానీ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి ఉందా? అంటే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేస్తేనే, చంద్రబాబు నాయుడు లోకేష్ గారిని విమర్శిస్తేనే మీ పదవులు ఉంటాయి అని చెప్పి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో కానీ ఆ పార్టీలో కానీ దాన్ని అల్టిమేటం జారీ చేశారా? ప్రతి ఒక్కరు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని విమర్శించేస్తున్నారు. అంటే ఈ రోజు సంచిత గారు దృష్టి పెట్టాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఆవిడ ఈ చీకట్లో అయిందో ఏ రకంగా అయిందో జీవో అంటూ తీసుకొచ్చుకుంది, సింహాచలం దేవస్థానంలో ప్రమాణ స్వీకారం అంటూ చేశారు కాబట్టి ఈ రోజు కొంతవరకైనా బాధ్యత నివర్తించాల్సిన అవసరం కూడా ఉంది. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఆవిడ వారసత్వం గురించి కోర్టులు నిర్ణయిస్తాయి, కోర్టులు నా గొడవ జరుగుతుంది కాబట్టి ఈ లోపు ఆ సింహాచలం దేవస్థానం మీద, మానసాస్ ట్రస్ట్ మీద కొన్ని వేల కుటుంబాలు ఈ రోజు ఆధారపడి జీవిస్తున్నాయి. ఆ ఉద్యోగస్తులు ఉన్నారు, ఈ రోజు వరకు వాళ్ళ ఉద్యోగాలకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో సింహాచలం దేవస్థానం ఉందా? చరిత్రలో ఎప్పుడైనా సింహాచలం దేవస్థానంలో పనిచేసిన ఉద్యోగస్తులకి ఆఖరికి టీఏడీఏలతో సైతం టైం టు టైం పడిపోయే పరిస్థితి నుంచి ఈ 6-7 నెలల కాలంలో ఎందుకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వరకు ఈ రోజు తీసుకొచ్చారు? జీతాలు ఇవ్వలేక అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని వీధిన పడేసే సందర్భాన్ని ఈరోజు సంచేత గారు గుర్తు చేస్తున్నా. ఈ రోజు ఒక ట్రస్ట్ చైర్మన్ గా మీరు చీకటి కోణంలో బయటకు వచ్చినప్పటికీ కూడా ఈ రోజు ఆ పొజిషన్ లో కూర్చున్నారు కాబట్టి మిమ్మల్ని ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మా మీద ఉంది. ఈరోజు ఎంతమంది సింహాచలం ఉద్యోగస్తులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు రోడ్డు మీద ఉన్నారు? ఆఖరికి పెద్ద పెద్ద ఉద్యోగస్తులందరూ పూర్తి జీతం తీసుకుంటూ ఉంటే కేవలం నెలకు 6,000 రూపాయలకి జీతం పనికి పనిచేసే జీతగాళ్ళు ఈ రోజు మీ పుణ్యమా అని సగం సగం జీతాలతో వెళ్తున్నారండి. 3,000 రూపాయలతో కోవిడ్ లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబాన్ని ఎలా వెళ్ళదీసుకుంటారు అనుకుంటున్నారు? అంటే 3,000 రూపాయలు ఇచ్చేసి చేతులు దులుపుకునే సందర్భాన్ని కూడా ఈ రోజు నేను గుర్తు చేస్తున్నా. ముఖ్యంగా గోశాల, గోశాల చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో సుమారుగా 120 ఎకరాలు గోశాలకు అప్పచెప్పి అందులో 270 గోవుల్ని పెట్టి అది చాలా నిత్య ఔషధ మొక్కల్ని ఏర్పాటు చేసి ప్రకృతి వైద్యశాలను ఏర్పాటు చేసి ప్రజలకు అందరికీ ఉపయోగపడేటట్టుగా అక్కడ తీర్చిదిద్దితే ఈ రోజు ఆ 120 ఎకరాలు ఒక పెద్ద డేగ కన్ను పడిందండి ఆ 120 ఎకరాల మీద. ఎందుకంటే దానికి 200 అడుగుల ఫీట్ బిఆర్టీఎస్ రోడ్డు కూడా దానికి ఆనుకొని ఉంది. అందువలన వైఎస్ఆర్ సిపిలో ఒక పెద్ద డేగ కన్ను ఎప్పుడైతే పడిందో ఆ 120 ఎకరాలని కూడా నిర్వీర్యం చేసే పద్ధతిలోనే అక్కడ గోవులు చనిపోతున్నాయి, గో సంరక్షణ లేదని చెప్పి వాళ్ళకి వీళ్ళకి గోవులు పంపించేస్తున్నామని చెప్పి గోశాలలో పనిచేసే 30 మంది ఉద్యోగస్తులను కూడా తొలగిస్తున్నామని చెప్పి ఇలాంటి రహస్య జీవులన్నీ పాస్ చేసి ఆ 120 ఎకరాలు కూడా అన్యాక్రాంతం అవ్వటానికి ఈ రోజు కంకణం కట్టుకున్నారు దైవ సాక్షిగా, ముఖ్యంగా చైర్పర్సన్ సంచయిత గారు. మరి ఆవిడ ఎవరి బినామయో ఆవిడ చెప్పాలి, ఎందుకంటే ఆ కన్ను పడింది ఆవిడ గురించి అట ఆ భూములు లాక్కోవడానికి ఆవిడ అక్కడికి వచ్చారా? లేకపోతే ఎవరైతే అక్కడ కూర్చోబెట్టారో వాళ్ళకి ఈ సింహాచలం దేవస్థానం తాలూకు ఆస్తులన్నింటిని అన్యాక్రాంతం చేయడానికి ఆ ప్లేస్ లో కూర్చున్నారో ఒకసారి మనం కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మాట్లాడితే ఆవిడ నాకు తెలిసి బీజేపీ అధికార ప్రతినిధి, తర్వాత అఫ్ కోర్స్ రిజైన్ చేశారు వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏం జరిగినా. ఈ రోజు ఇంకొక విషయం కూడా చెప్పాలండి, ఎందుకంటే మాట్లాడితే నేను ఆనంద గజపతిరాజు గారి వారసురాలని, ఆనంద గజపతిరాజు గారి వారసురాలని కాబట్టి నేను చైర్మన్ కింద నేను అర్హురాలని, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నా మీద బురద జల్లుతున్నారు, నా మీద దాడి చేస్తున్నారు అని చెప్పి రకరకాలుగా మాట్లాడిన సంచేత గారికి అమ్మ సోదరి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఈ రోజు మీ ఇంటి బోర్డు అంటే మీ ఇంటి మీద ఏదైతే మీరు డిఫెన్స్ క్వార్టర్స్ లో ఉంటున్న 304 క్వార్టర్ నెంబర్ లో ఆ డోర్ మీద కూడా మీ నాన్నగారి పేరు కూడా రాసుకోవటానికి మీకు మనస్కరించలేదు కానీ, అంటే నేను అది మీకు నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది, సంథింగ్ ఉమా గజపతి కిందన వాళ్ళ ఇప్పుడు ప్రస్తుతం రమేష్ వర్మ ఐ థింక్ సో కిందన ఆవిడ పేరు, కనీసం ఆనంద గజపతి రాజు గారి పేరు మీ రికార్డ్స్ లో కూడా ఎక్కడ లేవు. రికార్డ్స్ లో కూడా మీ తండ్రి గారి పేరు మీకు అవసరం లేదు కానీ
డోర్ మీద రోడ్ నేమ్ బోర్డు మీద కూడా మీ తండ్రి గారి పేరు మీకు అవసరం లేదు, కానీ తండ్రి గారికి సంబంధించిన వారసురాలిగా మీరు బయటకు వచ్చి చైర్మన్ పదవిలో కూర్చున్నారంటే దీని వెనక అతి పెద్ద కుట్ర కోణం ఉందన్న సంగతి తెలియటం లేదా? అంటే మాకేమైనా మేమేం తెలి తక్కువలు అనుకుంటున్నారా, ప్రజలేమైనా తెలివి తక్కువలు అనుకుంటున్నారా మీరు చేసిన పనులు మాకు తెలియవు అనుకోవటానికి? ముఖ్యంగా ఈ రోజు ఒక పక్క నుంచి జీతాలు లేవు, పక్క నుంచి సాంప్రదాయాలకి ఆఖరి తూట్లు పొడిచేశారు, ఆఖరికి విలువలకి తిలోదకాలు ఇచ్చేశారు. సింహాచలం దేవస్థానంలో ఈ రోజు సింహాచలం దేవస్థానం తాలూకా పరిస్థితి ఎలా ఉందిరా అంటే, ఆ సాక్షాత్తు ఆ లక్ష్మీ నరసింహస్వామి బయటకు వచ్చి తన భూముల్ని తన ఆస్తుల్ని కాపాడుకోవాలేమో అన్నంత పరిస్థితి ఈ రోజు వచ్చింది. మీకు విషయం చెప్పాలి, అక్కడ లోకల్లో ఆ పూజారుల దగ్గర నుంచి అక్కడ పనిచేసే వాళ్ళ వరకు ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నారంటే, ఒక పక్క నుంచి ఏ రోజు కూడా సింహాచలం దేవస్థానం ఈ రకంగా లేదు, ఈ రోజు ప్రతి ఒక్కరిని కూడా ఏడిపించుకొని తింటున్నారు. అంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఆధార్ కార్డు కూడా చూపించలేని, పాస్పోర్ట్ కూడా మీరు ఈ రోజు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, మీరు అసలు మీ నాన్నగారి పేరు ఏముందో మీ పాస్పోర్ట్ చూపించండి, మీ ఆధార్ కార్డు ఒకసారి చూపించండి. ఆ రెండు కూడా చూపించలేకుండా ఈ రోజు మీరు దాక్కొని ఒక మనిషికి బినామీగా, ఒక పార్టీకి బినామీగా సింహాచలం దేవస్థానం మీద కనీసం మీకు గౌరవం లేదు, కానీ ఆ వ్యవస్థ మీద గౌరవం లేదు, ఆ సంప్రదాయాల మీద గౌరవం లేదు. అటువంటి వ్యక్తి మీరు అక్కడ కూర్చొని ఎందుకు సింహాచలం తాలూకా ప్రతిష్టని భగ్నం చేస్తున్నారు? దయచేసి దీనికి ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఎందుకమ్మా మీ దురుగా చాలా సమస్యలు ఉన్నాయి, ఉద్యోగస్తుల జీతాలు ఇవ్వండి, పూర్తి జీతాలు ఇవ్వండి, సంప్రదాయాలకి విలువలకి కట్టుబడేటట్టుగా సింహాచలం దేవస్థానంలోని పూజా పురస్కారాలు జరిగించేటట్టు చూడండి, గోశాలను పరిరక్షించండి. ఎంతో మందికి ఈరోజు 1+G+2 కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి సింహాచలం దేవస్థానాల్లో పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు అడ్డగోలుగా. అదే ఒక సామాన్య పేదవాడు ఒక చిన్న పూరిపాక గనక సింహాచలం దేవస్థానం భూములు వేసుకుంటే ప్రొక్లైనర్లు పెట్టుకుని తీసుకొచ్చి కొట్టించేస్తారు. అలాంటి వాటి మీద దృష్టి పెట్టండి, అవన్నీ మానేసుకొని చంద్రబాబు గారు, లోకేష్ గారు, మీకు ఎందుకు చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద మీకు అంత అక్కసు? అంటే మేము విలువలకి సంబంధించి మాట్లాడుతున్నాం. ఏదైతే మీరు వంశ పారపర్యంగా వచ్చి అనువంశికత గురించి మీరు కోర్టులో ఏదైతే వేశారో దాని మీద మాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఏదైతే జరుగుతుందో, మంచి ఏదైతే జరుగుతుందో అది యాస్ట్రీస్ గా జరుగుతుంది. ఆ లక్ష్మీ నరసింహస్వామి చూసుకుంటారు. కాకపోతే నేను ఒకటే చెప్తున్నా, ఉత్తరాంధ్ర వాసిగా, సింహాచలం అంటే విశాఖపట్నం వాసిగా, సింహాచలం దేవస్థానం తాలూకా పరిస్థితి, దాని తాలూకా సంస్కృతి సంప్రదాయాలు తెలిసిన వ్యక్తిగా చేతులు జోడించి అడుగుతున్నా, ఈ సంప్రదాయాలకి తిలోదకాలు ఇవ్వద్దు, దయచేసి సంప్రదాయాలని ఉండే సంప్రదాయాలకు కట్టుబడి ఉండండి. ముఖ్యంగా మీరు ఏదైతే చంద్రబాబు గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నారో మీ స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నారు. దయచేసి అది గుర్తు పెట్టుకొని ముందు మీ ఎదురుగా ఉన్న బృహత్తర కార్యక్రమాలని ముందు అవి నిర్వర్తించండి, జనాలకు ఉపయోగపడేటట్టు చేయండి, కనీసం ఉన్నన్నాళ్ళైనా. అంతే తప్పించి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు, మాట్లాడితే లోకేష్, మళ్ళీ ఇంకొకటి మాట్లాడుతున్నారు ఆస్తిలో వాట ఆస్తి హక్కు గురించి మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ గవర్నమెంట్ లోనే మహిళలకి ఆస్తి హక్కు ఉంది కాబట్టి మరి ఇప్పుడు నా విషయంలో ఎందుకు మాట్లాడుతున్నారు అని అడుగుతున్నారు. అమ్మ, ఆస్తి హక్కు వేరు, వంశ పారపర్యంగా వచ్చే పదవులు వేరు. వంశ పారపర్యంగా వచ్చే పదవులకు సంబంధించి ట్రస్ట్ బోర్డుకు సంబంధించి కొన్ని బైలాస్ ఉంటాయి, ఆ బైలాస్ సంబంధించి కొన్ని పద్ధతుల ప్రకారం జరగాల్సిన అవసరం ఉంది. బైలాస్ లో కావలిస్తే ప్రజలందరూ కూడా తీసి చూసి చదవండి, బైలాస్ కూడా నెట్ లో ఉంది. అందులో కూడా చాలా క్లియర్ గా రాజవంశంలో పెద్దవాడైన పురుషుడికి ఇస్తారు వారసత్వం అని ఉంది. దయచేసి దానికి దీనికి లింక్ పెట్టి అనవసరంగా రాద్ధాంతం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తిట్టినంత మాత్రాన మీ పదవులు ఉండిపోతాయి లేకపోతే ఊడిపోతాయనే భ్రమలో బతికితే గనక ప్రజలు ఆ దేవుడు ఇద్దరు కూడా చూస్తూ ఊరుకోరని తెలియజేసుకుంటూ, నిన్న మా హోమ్ మినిస్టర్ గారు, అంటే ఒక్కొక్కసారి నాకు హోమ్ మినిస్టర్ గారు అంటే చాలా గౌరవం అండి, ఎందుకంటే హోమ్ మినిస్టర్ గారు ఒక లేడీ, పాపం ఆవిడకి ఏం తెలుసులే, ఆ లేదో స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడతారు అని నేను అనుకున్నాను, కానీ ఇన్ని రోజులు ఆ స్క్రిప్ట్ లో కూడా అది తప్ప ఒప్ప అన్నది కూడా తెలియకుండా మాట్లాడేస్తున్నారంటే కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీరు మాట్లాడుతున్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు జరగట్లేదు అని మీరు అంత క్లియర్ గా మాట్లాడేటప్పుడు ఎంక్వైరీ చేయించండి, సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంక్వైరీ చేయించండి. అంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంక్వైరీ జరిగించినా లేకపోతే సిబిఐ ఎంక్వైరీ జరిగించినా మీ తాలూకా మూలాలు కదులుతాయని భయం వేసి దాన్ని ఏ రకంగా దాన్ని తీసుకొచ్చారంటే, చంద్రబాబు నాయుడు గారు హత్యలు చేస్తారంటే మీరు నమ్ముతారా,
మేము మాట్లాడేస్తే మీరు ఊరుకుంటారా? లోకేష్ గారు అత్యాచారాలు చేశారంటే మీరు మాట్లాడేస్తే మీరు ఊరుకుంటారా? ఎందుకమ్మా పదవులు పదవులు? అసలు ఒక ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి, హోమ్ మినిస్టర్ స్థానంలో ఉండి, ప్రజలకు భరోసా కల్పించాల్సిన పరిస్థితిలో ఉండి ఈ రోజు ఒక ప్రతిపక్ష నాయకుడు ముందు, ఒక యువ నాయకుడు గురించి మీరు అలా మాట్లాడటం అన్నది ఎంతవరకు సమంజసం? అది మీకు తెలిసి మాట్లాడారా, తెలియక మాట్లాడారా? ఇంకొకటి కూడా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో ఉన్నది ఏదైనా ఉంటే ఎస్సీ మహిళల చేత ఇలాంటి పదాలన్నీ మాట్లాడించడం అనేది వాళ్ళ దిగజారుడు రాజకీయాలకు ఇది ఒక పరాకాష్ట. లోకేష్ గారి గురించి మాట్లాడడం, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడం ఒక ప్యాషన్ అయిపోయిందబ్బా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లోని ఉన్న నాయకులకి, వైఎస్ఆర్సీపీ నాయకులకి. అంటే గులివింద గింజ తన కింద ఉన్న మచ్చలు కనిపించదంట అలా మాట్లాడుతున్నారు ఈ రోజు అందరూ కూడా. ఫోన్ ట్యాపింగ్ విషయంలో చాలా కంప్లైంట్స్ వచ్చినప్పుడు దానికి మీరు సమాధానం చెప్పండి. దానికి సమాధానం చెప్పలేక చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? దయచేసి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని మాత్రం నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.